ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. సందర్శకులతో కిటకిటలాడే ప్రకాశం బ్యారేజ్ పై సపోర్ట్ ఆల్ ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు ముట్టుకుంటే పడిపోయేలా మారిపోయింది. అయితే గోడ కూలుతుందని స్థానికులు భయాందోళన చెందుతూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ అనగానే ఇంద్రకీలాద్రి ప్రకాశం బ్యారేజ్ మొట్టమొదటిగా గుర్తొస్తుంది. ప్రకాశం బ్యారేజ్ వద్దకైతే గనక నీటి ప్రవాహాన్ని కానీ ఇక్కడ సందర్శకులు కూడా ఎక్కువ చూడడానికి వస్తూ ఉంటారు. చూడొచ్చు మనం విజువల్స్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లగా ఉన్న ప్రదేశం. అంటే ఎప్పుడైనా వర్షాలు పడే ముందు కానీ లేకపోతే చలికాలం సమయంలో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది సందర్శకులు పర్యావరణ ప్రాంతాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సెల్ఫీలు దిగుతూ ఉంటారు. చాలా అందంగా అయితే గనక ఇక్కడ రూపొందించిన నేపథ్యంలో కానీ ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రమాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇది మీకు అందించబోతుంది ఇన్ఫర్మేషన్ని. మనం చూడొచ్చు ఇక్కడ రెయిలింగ్ వాల్ అంటాం మనం, ఇది సపోర్ట్ వాల్ కింద చూస్తున్నాం మనం. ఇదంతా కూడా ఎక్కడైతే ఇంద్రకీలాద్రి ఒకవైపు, విజయ కీలాద్రి ఒకవైపు, విజయ కీలాద్రి ఏదైతే ఉందో విజయ కీలాద్రి పక్కనే ఉన్న రైలింగ్ వాల్ అయితే ఇది మనం చూస్తున్నాము. ఇక్కడ చూసాం కదా, వాల్ బ్రేక్ అయిపోయి ఎంత భయానకంగా కనబడుతుందో. ముందు ముందుకి వెళుతున్నాం మనం, చూద్దాం. ఈ వాల్ అంతా కూడా ఒకవైపు వంగిపోయి ఎంత ప్రమాదకరంగా అందరికీ మారుతూ వస్తోంది. అయితే ఈ వాల్ మీద ఎక్స్క్లూజివ్గా అయితే బిగ్ టీవీ ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. ఇది అధికారులకు కళ్ళు తెరిపించే విధంగా మనం ఈ స్టోరీని అయితే రూపొందించాం. చూడొచ్చు మనం, విజయ కీలాద్రి పక్కనే రోడ్డు మార్గం ఉంటుంది. ఎంతోమంది ప్రయాణికులు వాహనాలలో ఇక్కడికి ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. వాహనదారులందరూ కూడా వేలాదిగా వాహనాలు వెళుతూ ఉంటాయి. పక్కనే చాలామంది చిరు వ్యాపారస్తులు పానీపూరి బండ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ సందర్శక ప్లేస్ కాబట్టి ఇదంతా ఇక్కడికి చాలామంది లొకేషన్ చూడడానికి, వాటర్ చూడడానికి, ప్రకాశం బ్యారేజ్ చూడడానికి, ఇంద్రకీలాద్రి టెంపుల్ చూడడానికి, చినజీయర్ స్వామి టెంపుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇటువైపు ఎక్కువ క్రౌడ్ వస్తూ ఉంటారు. చూస్తున్నాం మనం ఎక్స్క్లూజివ్గా ఆ వాల్ ఎంత వంగిపోయిందో. ఆ రైలింగ్ వాల్ అనేది కూడా అటువైపు వాలిపోయింది పూర్తిగా కూడా. ఇటువైపు వ్యర్థాలన్నీ పడేయడం, ఇటువైపు రాళ్ళన్నీ కూడా ఉండడం మనం చూస్తున్నాము. ఈ రైలింగ్ వాల్ అనేది ఖచ్చితంగా ప్రమాదకరంగా మారబోతోంది. ఫ్యూచర్లో ఇది పడిపోతే గనక ఇంకా సపోర్ట్ వాల్ అనేది ఇంకొకటి ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఈ వాల్కి సంబంధించి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అధికారులకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇది కొన్ని రోజుల్లో అంటే వానలు వరదలు వల్ల అయితే గనక ఈ వాల్ పూర్తిగా నానిపోయిందని చెప్పొచ్చు. వాల్ మొత్తం కూడా అంటే ఇక్కడ ఒక్కచోటే కాదు, ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ వ్యర్థాలన్నీ మనం చూస్తున్నాం కదా, ఆ రాళ్ళు రప్పలు ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లలు పొరపాటున ఆడుకోవడానికి ఇటువైపు వచ్చినప్పటికీ కూడా ఇటువైపు చిన్నపిల్లలు ఎంత సైజు ఉంటారండి, చాలా చిన్నగా ఉంటారు పిల్లలు. ఆ పసిపిల్లలు కూడా ఇక్కడ నడవడం అంటే చాలామందిని చూపించుకుంటూ చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళుతూ ఉంటారు పేరెంట్స్. ఆ వాల్ దగ్గర కనుక నుంచి ఉంటే ఖచ్చితంగా పిల్లలు పడిపోయే ప్రమాదం చాలా ఉంది. కాబట్టి దానికి సంబంధించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కాబట్టి అంటే ప్రయాణికులకు కానీ ఇటువైపు వచ్చే సందర్శకులకు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా. సో చూస్తున్నాం మనం వాల్ అంతటి కూడా నడుచుకుంటూ వచ్చాం మనం. ఇది కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అయిపోయిన ఆ శిథిలాలను కూడా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా వ్యర్థాలు కానీ, ఎవరు వచ్చినా కానీ మన చేతిలో ఒక చాక్లెట్ తిన్నా చాక్లెట్ కవర్ పడేస్తాం, బిస్కెట్ ప్యాకెట్ తిన్నా బిస్కెట్ ప్యాకెట్ కవర్ పడేస్తూ ఉంటాం. అట్లా ప్రతి కొబ్బరి బొండాలు కూడా అంటే ఇక్కడ చాలామంది వ్యాపారస్తులు కూడా పెట్టుకుంటూ ఉంటారని చెప్పాం కదా. కొబ్బరి బొండాలు కూడా మనం అంతా చూస్తున్నాం. ఇక్కడ చెత్త, వ్యర్థం, కర్రలు, చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. వాల్ కంప్లీట్గా బ్రేక్ అయ్యింది ఇటువైపు. అక్కడ చిన్నగా క్రాక్ మొదలయ్యి వాల్ ఒకవైపు వంగి సపోర్ట్ వాల్ అనేది విజయ కీలాద్రి కొండకి సపోర్ట్గా లేకుండా వాల్ మొత్తం కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ వరకు బ్రేక్ అయిపోయింది. ఏదైనా పెద్ద వాహనం వచ్చినప్పటికీ కూడా వాహనం పూర్తిగా అటువైపు కొట్టుకెళ్ళిపోయే అవకాశం కూడా కనబడతా ఉంది. ఎంత ప్రమాదకరంగా మారిన ఈ సపోర్ట్ వాల్ని సందర్శకులు కూడా అంటే ఇక్కడ నుంచి దర్శించుకోవడం మనం చూడొచ్చు. ఆల్రెడీ కార్స్ కూడా ఇక్కడ పక్కకి ఆపి మరీ ఎంతో అందమైన ప్లేస్ని వీళ్ళందరూ చూడడానికైతే ఆగుతున్నారు. చాలామంది
మహిళలు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఎవరికైనా కానీ విజయవాడ రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రకాశం బ్యారేజ్, ఇంద్రకీలాద్రి, విజయకీలాద్రి ఇటువైపు ఉండే టెంపుల్స్ కానీ ఎంతో ఫేమస్ ఏరియా కాబట్టి ఇదంతా ఎంత అందంగా ఉన్న ఆ నీటి ప్రవాహాలని అలలని ప్రతి ఒక్కటి చూడడానికైతే సందర్శకులు ఆగుతూ ఉంటారు. కానీ ఈ వాల్ కి సంబంధించి కూడా ఎంతో మంది భయంకర భయాందోళనకైతే గురవుతున్నారు. చూడొచ్చు అంటే మనతో సందర్శకులు కూడా మాట్లాడేచ్చే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము విజయవాడ నుంచి వచ్చామండి. విజయవాడ నుంచి ఎన్నో ఏళ్ళగా అయితే కనుక ఈ సపోర్ట్ వాల్ అనేది ఇక్కడ ఉంది. బట్ కానీ మీరు ముందు చూసినట్లయితే మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇది అందరికీ భయంకరంగానే మారింది అంటారా? మారిందండి, చాలా డేంజర్ కూడా అండి. అదిగాక మీరు కారులో వచ్చారు, కారులో వచ్చినప్పుడు ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా పక్కకు వెళ్ళిపోయే అవకాశం, అక్కడ పార్క్ చేసుకోవడం స్లిప్ అయ్యి కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏం చేస్తే ఎలాంటి మరమ్మతులు చేస్తే బెటర్ గా ఉంటుంది అంటారు? మళ్ళీ ఇంకొక వాల్ కట్టాలండి, ఇదంతా కూడా నీట్ గా రిటైనింగ్ వాల్ లాగా వాల్ కట్టాలండి. అది సార్ కట్టి సందర్శకులు కూర్చోడానికి కొంచెం కన్వీనియంట్ గా చేయాలండి. మంచి ప్లేస్ గా ఉంటే ఈవినింగ్ టైము వాకర్స్ అది వస్తారు, వాకింగ్ చేయడానికి బాగుంటుంది. అలా చేస్తే బాగుంటుందండి. చూడొచ్చు మనం విజయవాడే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ అంటే ఇక్కడ విజయవాడ వాసులు అయితే కనుక మొత్తం అంతా వాకింగ్ అని అదని ఇదని చూస్తూ ఉంటారు. మనం ఇంకొకటి చూస్తున్నాం, ఇక్కడ వాల్ మొత్తం కూడా కంప్లీట్గా బ్రేక్ అయింది. అది శిథిలాలను మనం కంప్లీట్గా చూడొచ్చు. ఆ రాళ్ళు ఇటుక రాళ్ళతో పాటు ప్రతి ఒక్కటి కూడా పడిపోయింది. ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి ముళ్ళు కూడా ఉన్నాయి మొత్తం అంతా. అక్కడ వాళ్ళు కూడా చూడొచ్చు, ఏరియా మొత్తం అంతా కూడా రాళ్ళు రప్పలతో ఉంది. అక్కడ కింద జనాలు కూడా చాలామంది వెళ్ళి అక్కడ చేపలు పట్టుకోవడానికో లేకపోతే కొన్ని పనుల నిమిత్తం వెళ్ళిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అయితే ఇది ఇంత ప్రమాదకరంగా మారింది కాబట్టి ఈ ముళ్ళ కంపెనీ అయితే అరేంజ్ చేశారు. అంతే తప్ప వాల్ని అయితే కట్టలేదు. ఎక్కడ మనకి వాల్ని కట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా మనకు అనిపించడం లేదు. అంటే చేస్తారేమో మేబీ, బట్ కానీ ఇక్కడ చూడొచ్చు ఆ ముళ్ళ కంపతో దీన్ని ఈ వాల్ దగ్గర ఉన్న ప్రమాదాన్ని కొంచెం ఆపడానికి, ఇటువైపు ఎవరు రాకుండా ఉండడానికి కేవలం ఇది మాత్రమే సరిపోతుందా? వాల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కదా. విజయవాడలో ఒక సందర్శక ప్లేస్ కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఇక్కడ ఒక రిటైనింగ్ వాలో లేకపోతే ఒక సపోర్ట్ వాల్, రెయిలింగ్ వాల్ లాంటిది ఏదైతే వాల్ చూసామో ఇదంతా బ్రేక్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఒక్కటే మనకి అక్కడ ఒక రాయి పెట్టేసి ఉన్నారు, ఇక్కడ ఒక ముళ్ళ కంప పెట్టేసి ఉన్నారు. దీనికి ముళ్ళు కూడా లేవు, అంటే దీని దగ్గర నుంచి కూడా ఇది తీసుకుని ఎవరైనా కూడా వెళ్ళిపోవచ్చు. చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి, అంటే వాళ్ళందరూ ఇక్కడ కొంచెం ఇంకొంచెం పెద్దగా కడితే చాలా బాగుంటుంది, లేకపోతే దీన్ని ఇంకొంచెం మరమ్మతులు చేసి ఆ వాల్ని కొంచెం ఎక్స్టెండ్ చేయడమో లేకపోతే దీనికి సంబంధించి ఆల్రెడీ రీసెంట్గా విజయవాడకి వరదలు వచ్చిన నేపథ్యంలో అయితే ప్రతిదీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టమ్తో పాటు రోడ్ల నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా విజయవాడలో అన్ని వసతులు కల్పించడం విధంగా కూడా మరొకసారి ఏమైనా వరదలు వచ్చినప్పుడు కానీ సహాయంగా ఉండేందుకు కూడా ప్రతి ఒక్కటి కూడా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా అయితే కనుక ఈ వాల్ని, ఈ రైలింగ్ వాల్, విజయ్ కీలాద్రి పక్కనున్న రైలింగ్ వాల్ గురించి అయితే మనం ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాము. దీనికి సంబంధించి అధికారులు కూడా స్పందించే విధంగా, ప్రభుత్వం స్పందించే విధంగా అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా దీన్ని కవర్ చేయడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయ్ కీలాద్రి నుంచి.